అలా ది సడన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసై రాజీనామా చేశారు. దానికి గల కారణాలు ఏంటి అంటే, తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీ చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుండి లోక్సభకు తమిళసై పోటీ చేయనున్నట్లు సమాచారం. తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. 2019 సెప్టెంబర్ 8 తెలంగాణకు గవర్నర్గా తమిళసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించినటువంటి తొలి మహిళగా నిలిచారు. ఆ తర్వాత పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా తమిళసై సౌందరరాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011 వెలచ్చేరి, 2016 విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. సో రానున్న రోజుల్లో ఆమె చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.